చంద్రబాబును వెంటాడుతున్న ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత దీని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ ఆర్కే తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించి విచారణకు ఖచ్చితమైన తేదీ నిర్ణయించాలని కోరారు. లిఖిత పూర్వక ఆదేశాల్లో తేదీని వెల్లడిస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అప్పటికీ ఆ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదు ని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఏసీబీ అధికారులు ఆయన పేరు చేర్చడం లేదని, కేసును త్వరగతిన చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసు ఛార్జ్ షీట్ లో చంద్రబాబును పేరును 37 సార్లు ప్రస్తావించారని, కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును కోరారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు వాద ప్రతిపాదనలు విన్న తర్వాత ఈ కేసు వచ్చే సంవత్సరం జూలైకి విచారణ చేపడతారు మని తెలిపింది. ఇక మరోవైపు ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు విచారణ ఇటీవల జరిగింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విచారణ ప్రక్రియను కోర్టు ప్రారంభించింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని 12 ఐపీసీ 120B రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదయ్యాయి. ఏసీబీ అభియోగాలను సండ్ర వెంకట వీరయ్య తోసిపుచ్చారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర, సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. గైర్ హాజరైన ఉదయసింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది కోర్టు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఒకప్పుడు సంచలనమైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఈ కేసు అప్పటి నుండి వెంటాడుతూనే ఉంది.